హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మురుకులు అనేవి తినేటప్పుడు గట్టిగా కాకుండా క్రంచీగా క్రిస్పీగా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే కొలతల్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు మురుకులు అనేవి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఈ మురుకులలో మనము శనగపిండి యూజ్ చేయం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. టేస్టీగా క్రిస్పీగా ఉండే మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని కూడా తీసుకోవాలి, లేకపోతే మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావు. మనం 1.5 కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్నాం కదా, దానికి 4 కప్స్ వరకు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బియ్య పిండి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, మీరు కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వామ్ని యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారము, రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బట్టర్ కానీ ఉంటే ఆయిల్ ప్లేస్లో బట్టర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నూనెని కానీ బట్టర్ని కానీ యాడ్ చేసుకోవడం వల్ల మురుకులు అనేవి క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, చాలా టేస్టీ కూడా అనిపిస్తుంది. ఆయిల్ కానీ బట్టర్ని కానీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని అయితే మిక్స్ చేసుకున్న తర్వాత పిండికి సరిపడినన్ని వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అయితే చాలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా కలుపుకోకపోతే మురుకులు అనేవి మనకి పర్ఫెక్ట్గా అయితే రావు. ఈ విధంగా పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1/2 గంట సేపు పక్కన అయితే నాననివ్వాలి పిండిని. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా అయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఒక మురుకులు గొట్టం తీసుకొని మనకి ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ ప్లేట్ తీసుకొని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే మురుకుల గొట్టంలో మనకి ఎంతైతే పిండి పడుతుందో ఆ పిండిని మురుకుల గొట్టంలోకి పెట్టుకోవాలి. ఈ విధంగా మురుకుల గొట్టంలో పిండిని పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనము గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మురుకుల గొట్టంలో పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే ఒక చిల్లిలి గింటని తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి మనకి నచ్చిన షేప్లో మురుకులను ఒత్తుకొని ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు. మీకు ఎలా పాసిబుల్గా ఉంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మురుకులు ఈ విధంగా ఆయిల్లో ఉతుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే మురుకులు అనేవి ఎక్కువగా ఉడికిపోయి గట్టిగా అయితే అయిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మురుకులని మనము తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా ఆయిల్లోకి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మురుకులన్నీ చేసిన తర్వాత బాగా చల్లారనిచ్చి ఒక స్టీల్ పప్పు డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి. 15 to 20 డేస్ వరకు అయితే మనకి ఫ్రెష్గా తినొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి మురుకులు. చూసారు కదండి, ఇంట్లోనే ఈజీగా క్విక్గా మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.